మ్యాండేట్ 151 సీట్లు దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఏ రాజకీయ పార్టీకి రానన్ని సీట్లు వచ్చి ఆ రకంగా అంత మ్యాండేట్ ప్రజలు ఇచ్చారంటే కాపుల సపోర్ట్ ఖచ్చితంగా ఉంది కదా 2019 ఎన్నికల్లో కాపులు అవుట్ రేట్ గా సార్ కాపులు అవుట్ రేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు వైసీపీ ఓటేశారు పూర్తి స్థాయిలో కాపులు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు నమ్మారు రాజశేఖర్ రెడ్డి తర్వాత అసలు జాగ్రత్త చేస్తారని నమ్మారు చేశారు వంకలతే వెళ్ళలేదు వెళ్ళనప్పుడు అసలు అధికార పార్టీ ఎలా ఉంటుందండి వంకలతే తెలిసే కదా వంకలతే తిట్టడానికి చేయడానికి మేము డిమాండ్ చేయడానికి ఇలా కాదు బోధన అడగడానికి మేము వెళ్ళలేదు కదా రైట్ సార్ గతంలో తీసేసిన రిజర్వేషన్ లో సార్ అసలు నమ్మేస్తారు మనం మమ్మల్ని ఎలా అమ్మేస్తారు చెప్పండి సార్ గతంలో తీసేసిన ఎలా అమ్ముతాడు సార్ మేము మోసపోయింది సార్ మేము మోసపోయింది జగన్మోహన్ రెడ్డి గారు సార్ గతంలో చోటాక ఉద్యమం సపోర్ట్ చేసి వదిలేసిన ఆయన మమ్మల్ని టాప్ కార్పొరేషన్ నిన్నగా మొన్న మొదలు పెట్టారు మూడు ఏళ్ళ తర్వాత మొన్న మొదలు పెట్టారు టాప్ కార్పొరేషన్ ఏమన్నానంటే ప్రతిసారి నమ్ముతున్నాం అంత చేతిలో మోసపోతున్నాం ఈసారి మోసపోయే పరిస్థితి మీ రైట్ మరి గతంలో తీసేసిన రిజర్వేషన్ల విషయంలో ఎవరు ఏమి మాట్లాడని పరిస్థితి మరి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు తర్వాత దాన్ని అమలు చేయలేదు దానికోసం ఉద్యమం కూడా జరిగింది ఆనాటి ఉద్యమంలో ఏ రకంగా మీ సామాజిక వర్గం వాళ్ళని అప్పుడే ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో అందరూ గమనించాల్సిన విషయం దీనికి చాలామంది బాధితులు అప్పట్లో కాపు ఉద్యమంలో పనిచేసిన ఆకుల రామకృష్ణ గారు కూడా బాధితులే అప్పుడు ప్రజెంట్ ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆకుల రామకృష్ణ